ఈ రోజు ధన్యాలపేటలో ప్రజలు కలుసుకుంటా తిరుగుతుంటే ఇంత దారుణమైన రోడ్లు చక్రాలేవేమో అనిపిస్తా ఉంది. మన గుడివాడే దారుణంగా ఉంది అనుకుంటే ఈ ధన్యాలపేట ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది. మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, నేను 2-3 సార్లు వచ్చాను ఇక్కడికి, దీంట్లో సమస్యలు బాగాలేదని చూశాను కానీ పూర్తిగా ధన్యాలపేట తిరగలేకపోయాను. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటికే తిరుగుతుంటే అనుకున్న దానికంటే చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. పైపులు కూడా లాగుంటే వాటర్ పైపులు లాగి సరిగ్గా పెట్టేసి ఉంటే బ్లూ పైపులు అన్నాడు పెట్టుంటే దానికి కనెక్షన్ లేదు. రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతాడంట, ఎంత ఉంది ఇక్కడ. అసలు ధన్యాలపేట ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారు పంచిపెట్టిన కాలం ఏమన్నా అవును, చంద్రబాబు గారు ఇచ్చింది. విశ్వసనీయత లేకపోవడం అండి, చెప్పే దాంట్లో పస లేకపోవటానికి ఇది ప్రధానమైన కారణం. మరి చంద్రబాబు 1 ఎకరా ఇచ్చాడా అంటాడు, ఇచ్చారా అంటే ఇక్కడ నిన్ను 100 మంది వేల మంది ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఎట్లా ఉన్నారు? 5 వేల మంది వస్తే మళ్ళీ గురువాడలో కనపడి అన్నాడు మన చంద్రబాబు గారు రాకదలు రాయసారి. అంటే విశ్వసనీయతకి 0 మార్కులు ఇస్తే గనక మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి, తర్వాత వడాలి నానీనే వస్తారు. వాళ్ళకి చదువులేవు కాబట్టి ఈ పరీక్షలు లెక్కలో కూడా తెలియదులే కానీ 300 టిప్పర్లు మట్టి తోలుతున్నారు కదా. పోయిన ఎలక్షన్ ముందు మీకు గుర్తుందా, 1 టిప్పర్ వెళ్ళాడు ఇక్కడికి ఎలక్షన్ ముందు చెప్పింది. అంటే చెప్పింది ఏది చెప్పిపోవడంలో గనుడు జగన్మోహన్ రెడ్డి అయితే మహాగనుడు మన కొడాల. ఇంత దారుణమైన దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలుంటే నీకు నోరట వస్తుంది, నీకు అసలు మాటట వస్తుంది. నువ్వెళ్ళి చంద్రబాబు గారితో అభివృద్ధి గురించి చర్చిస్తానండి, అది అంతకంటే కామెడీ ఉండదు. వేసిన ఏ రోడ్డు అయినా కానీ కనీసం రోడ్డు అంటూ ఉందంటే ఇక్కడ టీడీపీ హాయిల్లో జరిగింది. పైగా మా నాయకులు అందరూ ధైర్యంగా చెప్తాను, మేము ఇది చేసాం. ఒక్కటి చెప్పాడా? ఒకే ఒకటి నేను చేశానని చెప్పగలడా? ధైర్యంగా చేయటైనా కానీ ధైర్యం చేయమనండి, మీకు కూడా చెబుతున్నా. అది అధికారం ఉండి మంత్రి ఉండి హ్యాపీగా నీ ప్రజలు ఇంత బాధపడుతుంటే, బుక్కడు మంచినీళ్ళ కోసం బాధపడుతుంటే నీకు అన్నం ఎలా సహిస్తుందా? నిద్ర అలా పడుతుంది, నాకు అర్థం కాని పరిస్థితి. చాలా దుర్మార్గమైన విషయం. మనకు అనర్హుడు అని చెప్పేసి ప్రజలందరూ నిజాయితీగా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరు భ్రమల్లో బతుకుతున్నాడు, ఎందుకంటే ఎవరైనా అలాగే చెబుతారేమో అని ఇట్లాగే చెబుతారు, ఓట్లు మాత్రం మనకే వేస్తారని చెప్పి ఆ భ్రమల్లో బతుకుతా ఉన్నాడు. ఈ ఎలక్షన్ దెబ్బకి ఫరారైపోతే రెడీ అయిపోండి.